ఎవరైతే హర్రర్ సినిమాలు చూస్తూ ఉంటారో వాళ్లకు ప్రత్యేకంగా ఈ బొమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే భయపెట్టి ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికే అనేక సినిమాలు కూడా వచ్చాయి మంచి వసూళ్లు కూడా రాబట్టాయి అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించామని అప్పటి దర్శక నిర్మాతలు వెల్లడించారు అయితే ఈ నేపథ్యంలో అన్నాబెల్ల బొమ్మ గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది ఇలాంటి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి సినిమాలో చూపిస్తున్నట్టు అమ్మాయి బొమ్మపై అసలైన అన్నా బెల్లె కాదు మిల్ రెగ్గడి అన్ అనే బొమ్మ అసలైంది పంతొమ్మిది వందల డెబ్బైలో డొన్న అనే యువతికి ఆమె తల్లి బహుమత్తుగా ఈ బొమ్మ ఇచ్చింది డొన్న తన స్నేహితురాలు యాంజీతో కలిసి రూమ్లోనే ఉండేది ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్న ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు అది క్రమేణా కదలడం మొదలుపెట్టింది కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టిందంట డొన్న యాంజీ ఓ రోజు అన్నా బొమ్మను మంచం మీద పడుకోబెట్టి వెళ్ళారు తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనపడిందంట బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఎలుకనో లాక్కెళ్తున్నాయని తొలుత వాళ్ళు భావించారు యాంజీ తన స్నేహితుడు లవ్కు ఈ విషయం తెలిసింది దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని చెప్పాడు డొన్న యాంజీలు అతడి మాటలు నమ్మలేదు ఈ విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహా ఇచ్చేశాడు అన్నా బెల్ల క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది ఇంట్లో పేపర్లను ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది మాకు సాయం చేయి లౌక్ సాయించేయి అనే సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించేవి ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు ఇలా ఎవరు రాస్తారని డొన్న ఆలోచించింది చివరికి గోడలపై కూడా అవే రాత్రులు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందని అనుమానం మొదలైంది ఇంకా ఓ రోజు రాత్రి డొన్నా ఇంటికి వెళ్ళి చూస్తే అన్నా మంచంపై కనిపించింది దాన్ని చేతికి రక్తం ఉండడంతో డొన్నా ఇంకా షాక్ అయిపోయింది దాని చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటకు వస్తుండటంతో డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది అయితే దీంతో డొన్నా యాన్జీలో స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళు ప్రైడ చేశారు అప్పటి వరకు డొన్నాకు అన్నా అంటే ఏమిటో తెలియదు అప్పటి వరకు అది మిల్ రాగడి అన్ బొమ్మ అనుకుంది ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లె హిగర్స్ అని తెలుసుకుని డొన్న ఆశ్చర్యపోయింది ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును చాలామందికి చెప్పింది ఈ సందర్భంగా డొన్నాకు స్థానిక విషయాలు తెలిసాయి డొన్నా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని ఓ రోజు అన్నా ఆ పొలాల్లోని చనిపి కనిపించిందని చెప్పారు అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు మాత్రమే అని తెలియడం జరిగింది ఇంకా డొన్నా ఎన్జీలు అన్నా ఇష్టపడిందని వారితో కలిసి ఉండడాన్ని తాను సురక్షితంగా భావించుతోందని అన్నాబెల్లె చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు దీంతో డొన్నా ఎన్జిలిద్ద్రోంగీకరించారు ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతించారు కానీ ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎన్జి స్నేహితుడు లవ్ పై అన్నా బెల్లే కక్షి కట్టింది అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని అన్నా బెల్లేకు నచ్చలేదు దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది అన్నాబెల్లి నిత్యం అతడికి వచ్చేది అది తన పక్కనే పడుకున్నట్లు అతడి కనిపించేది అతడి గుండెలపైకి పాక్కుంటూ వెళ్ళి పీక నొక్కుతున్నట్లు కలలు వచ్చేవి ఓ రోజు అది అతడి తనను ఛిద్రం చేసినట్లు కలవొచ్చింది దీంతో లవ్ ఉలిక్కుపడి నిద్రలేచి ఆ బొమ్మతో డొన్నా ఎంజీలకు ఏ రోజైనా ప్రమాదం ఉందని తెలుసుకున్నాడు ఓ రోజు డొన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది దీంతో లవ్ యాంజీతో ఒంటరిగా గదిలో ఉన్నాడు రోడ్ ట్రిప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డొన్నా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది దీంతో మూసి ఉన్న తలుపులు తెరిచేందుకు కాసేపు కష్టపడ్డాడు కానీ తలుపు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి మంచం మీద ఉండాల్సిన బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది ఆ బొమ్మను తిరిగి మంచం మీద పెట్టేందుకు లవ్ దాని వద్దకు కదిలాడు అయితే అతడు దాన్ని సమీపిస్తున్న కొద్దీ శరీరం మండపెట్టడం మొదలయ్యింది మెడ వెనుక కాలుతున్నట్లు అనిపించింది ఆ తర్వాత గుండెలో నొప్పి వచ్చి అతడి షర్టు మీద గీరినట్లుగా మరకలు కనిపించాయి అతడి చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి నది అన్నాబెల్లే చేస్తుందని తెలిసి లవ్ వెనకడుగు వేశాడు పరిస్థితి చేయిదాడుతుందని భావించి లవ్ యాంజీ డొన్నాలు దెయ్యాలను వదిలించే ఎడ్ లారాయిన్ వారెన్లను కలిశారు అయితే వాళ్ళు ఆత్మ బొమ్మను ఆవహించిందంటే నమ్మలేదు ఆ బొమ్మను ఆవహించింది అన్నా బెల్లే కాకపోవచ్చని ఆమె పేరుతో ప్రేతాత్మ ఆవిచ్చి ఉండవచ్చని అవమానించారు దాని లక్ష్యం డొన్నా శరీరంలోకి చేరి స్థిరపడమే తెలిపారు డొన్నా ఇంటికి వెళ్ళిన ఎడ్ వారెన్లు ఆ అపార్ట్మెంట్కు మొత్తం కలిగి తిరుగుతూ భూతవైద్యం చేశారు అనంతరం ఆ బొమ్మను ఓ సంచికలో వేసుకొని కారులో తమ ఇంటికి వెళ్ళారు అయితే ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు అతను ఊహించినట్లే కారులో సమస్య ఏర్పడింది అయితే ఇంజన్ సమస్య ఎక్కువ అవడంతో బ్రేకులు కూడా పడలేదు దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు కొత్తసేపటి తర్వాత వాళ్ళ కారు కూడా సాధారణ స్థితికి చేరుకుంది ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాడు అంతే చుట్టుపక్కల గాలి స్తంభించిన భావన ఎదురైపోయింది అయితే బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలి రూపం చూపించడం మొదలుపెట్టింది డొన్నా ఇంట్లో ఉన్నట్లే ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్తూ ఎట్కు చుక్కలు చూపించే ప్రయత్నం చేసింది దీంతో ఎట్ కేథలిక్ మతబోధకుడి సాయంతో ఆత్మను బంధించాలని ఇంకా ఎలాగైనా ప్రయత్నించాడు కానీ అక్కడే ఓ తప్పు అయితే జరిగిపోయింది ఏంటంటే ఆ మతబోధకుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే నువ్వు ఎవరిని ఏం చేయలేవు అని అన్నాడు అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇంకా ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా బయటపడ్డాడు అందులోనూ ఆత్మను బయటకు పంపడం కష్టమని భావించిన ఎడ్ వారెన్లు దాన్ని బంధించాలని నిర్ణయించారు అయితే ఆ బొమ్మను ఉంచేందుకు సిలువ హోలీ వాటర్తో పోతతో షోకేస్ తయారు చేశారు అనంతరం ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు ఆ సోకేస్ వల్ల ఆ బొమ్మ బయటకు వెళ్లకుండా బుద్ధిగా ఉంది అయితే దానివల్ల ఎప్పటికైనా ప్రమాదం అని ఎడ్ వారెన్స్ హెచ్చరించాడు జరిగింది అయితే అలాగే ఆ షో కేసును ఎవరు ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ వాళ్ళకు నోటీస్ బోర్డు కూడా అక్కడ తగిలించాడు మరి ఇప్పుడు ఆ బొమ్మ ఇంగ్లాండ్లోని వారెన్స్ అక్కాల్ట్ మ్యూజియంలో ఉంది ఇందులో కేవలం అన్నా బెల్లె బొమ్మే మాత్రమే కాదు ఎడ్ వారెన్లు సేకరించిన వివిధ వస్తువులు సైతం ఉన్నాయి అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తులు మాటలు రికార్డులను పదిలించారు అయితే ఇదంతా ఎంతవరకు నిజమనేది ఎవ్వరూ చెప్పలేరు వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వీడియోలు లేదా కథనాల ద్వారా చెప్పడం అయితే జరిగింది కానీ ఈ అన్నా స్టోరీ ఇప్పటి వరకు చాలామంది ఇది ఒక సినిమా కథ మాత్రమే అనుకుంటారు నిజంగా ఈ స్టోరీ ఒకటి జరిగింది అని చెప్పి చాలా మంది అక్కడ ప్రజలు అనుకుంటున్నారు సో ఇది వాస్తవం కాదా అనేది ఒకసారి మీరే నిర్ణయించుకోండి